నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఈ కరోనా బారి మనకు తప్పింది చాలా వరకు. ఇక ఏమీ మనము భయపడాల్సిన పని లేదు. దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి మంచి తరుణము మంచి సమయం ఏర్పాటు చేయనై ఉన్నాడు. కనుక మనమందరం సంతసించే దినములు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక మీ అందరికీ ప్రేమపూర్వక శుభవందనాలు మరొకసారి తెలియజేస్తూ, నా పేరు కందుల దేవదానము. నేను కార్పొరేషన్లో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మరి దేవుని సన్నిధిలో అటు నా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఈ దేవుని ఆధ్యాత్మికమైన జీవితం ఎంతైనా అవసరం, కనుక దాంట్లో నేను కొనసాగుతున్నాను. ఇక 2022 జనవరి 30వ తారీఖు నేను పదవి విరమణ చేసే సమయము. అందుకొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన సహాయము నేను కోరుతున్నాను. కనుక దేవుని యొక్క బలీయమైన రెక్కల నీళ్ళలో 40 సంవత్సరములు మరి కార్పొరేషన్లో మరి నా డిపార్ట్మెంట్లో సేవ చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ సమయం
నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. అధికారుల మన్నలు పొందుతూ తోటి ఉద్యోగస్తులతో సమకాలికంగా ఉండుట ఉంటా అట్టి రీతిగా మా నా జీవన విధానాన్ని కొనసాగించాను. మరి నాకు ఐదుగురు పిల్లలను దేవుడిచ్చాడు. కాకపోతే మధ్యకాలంలో ఒక కుమారుడు చనిపోయాడు. అప్పటి నుంచి దేవుడు ఇంకా విస్తృతంగా వాడుకోవటానికి మొదలుపెట్టాడు. అపవాది దాడి చేసినప్పటికీ దేవుడు తన బలీయమైన రెక్కలను భద్రపరిచి లేవనెత్తాడు. ఇంకా ఆయన కృపను తోడుగా ఉంచి కృపతో బలపరిచి ఆయన సేవ దృక్పథంలో అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటున్నాడు. అది దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అందును బట్టి మన అనేకమైన దైవజనులు, నాకు తెలియని దైవజనులు ఎవరు లేరు. వారితో సహవాసము, రిలేషను, ఆత్మీయ బంధం ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నాడు. రిటైర్ అయిన తర్వాత శేష జీవితం దేవునికి సమర్పణ చేసి ఇంకా నా గోలు సువార్త ప్రకటించాలని, మరి అట్టి భాగ్యం దేవుడు ఇస్తాడని ఆశపడుతున్నాను. కనుక మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ముగ్గురు ఆడపిల్లలకి, నా కూతుర్లకి వివాహం చేశాను. ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు. నాకు ఇప్పుడు 8 మంది మనవలు, మనవరాళ్ళు. మరి నా కుమారుడు మరి ఐఏఎస్ చదవాలని ఎంఎస్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నాడు. ఆ కుమారు కొడుకు కూడా ప్రార్థన చేయండి. మంచి ఉద్యోగం రావాలి, వివాహం చేయాలి, ఇవన్నీ ఉన్నవి. ఈ 5 నెలల్లో మరి కార్యక్రమం అంతా కొనసాగించబడాలని నేను కోరుతున్నాను. నా కుటుంబం తరపున మీ అందరినీ ప్రార్థన సహాయము కోరుతున్నా. దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఇక వాక్యములోతునకు వెళ్దాం. ఇక వాక్యములోతునకు వెళ్దాం. ఒక వాక్యం చదువుకుందాం చూడండి మనము. మరి లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనము ప్రయాణం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం, 19వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనాన్ని నేను చదువుతాను. మనం బైబిల్ తెరిచి చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, మహాగణుడా, స్తోత్రములు. ఈ మంచి సల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కూడి చేరి వచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ఈ వాక్య సత్యం, వాక్యపు వెలుగు ప్రజ్వలింపబడటానికి కృపానుగ్రహించండి. ప్రతి హృదయము తాకటానికి కృపానుగ్రహించండి. మీరు ఆదాము అవ్వలను చల్లవేళ్ళలో మీరు దర్శించారే, అట్రీతిగా మీ మెల్లని స్వరము మాకు వినిపించి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. ఇక్కడ ఎరికో పట్టణంలో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతని పేరు జక్కయ్య. ఈ జక్కయ్య గవర్నమెంటు ఎంప్లాయీ. ఆయన ఉద్యోగ ధర్మంలో ఆయన సుంకము వసూలు చేసే జక్కయ్య. సుంకపు గుప్తదారుడు జక్కయ్య. అయితే వాస్తవంగా నా జీవితంలో కూడా మరి సుంకం పన్ను వసూలు చేసే విభాగంలో, రెవెన్యూ సెక్షన్లో నేను కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నేను బాప్తిసం పొందిన తర్వాత నాకు ఈ ఉద్యోగం దేవుడిచ్చాడు.
మరి ఈ ఉద్యోగములో కొనసాగుతూ దేవుని అడుగుజాల్లో నడుస్తూ ప్రయాణం చేస్తున్న ఈ జీవితంలో మరి ఎన్నో వడదుడుకులు వచ్చినవి ఆయనను దేవుడు వాటన్నిటిని అలా తప్పించి ఇలా నిలబెడుతూ ఉన్నాడు జక్కయ్య మరి యేసు ప్రభువు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు ఆ విషయాన్ని జక్కయ్య విన్నాడు చూశారండి ఈ మార్గంలో యేసు ప్రభువు వెళ్తున్నాడు మన ఎరుకో పట్టణానికి ఆయన శిష్యులు ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చాడు అని విన్నాడు వినిన వెంటనే ఆయన ఏం అనుకున్నాడంటే అసలు యేసు ఎవరు ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆలోచన జక్కయ్యకి దేవుడు అనుగ్రహించాడు ఈ ఆలోచన చాలా మంచిది యేసు ఎవరో ఆయన చూడాలి ఆశపడ్డాడు చూసారా దేవుడు ఆశను దేవుని చూడాలని ఆశపడితే మీని మంతు మన కనిపిస్తాడు దేవుడు జక్కయ్య కనిపించాడు దేవుడు ఈ విషయం చూస్తే పరిశీలన చేస్తే ఆయన పరుగున వెళ్తము ఆయన చూడటమునికి వశపడకపోతే మళ్ళీ ఒక ఆలోచన చేసి ముందుగా వెళ్ళి ఆ మార్గంలో వస్తాడు కదా అని అసలు శిష్యులు కూడా ఒకే రీతిగా ఉన్నారు అసలు యేసు ఎవరు అసలు ఆయన చూడాలి ఆ ఆశ హృదయం నిండా నింపుకున్నాడు ఇది అసలు శిష్యులైనటువంటి ఆలోచన సరళి ఇది దేవుడు అనుగ్రహించే ఆలోచన ఇది జక్కయ్యకి రక్షణ ఇవ్వడానికి కోసము దేవుడు ఆ హృదయాన్ని తాకాడు తాకినప్పుడు మరి ఆలోచనలు మంచి ఆలోచనలు వచ్చినవి మరి పరుగున వెళ్తాం మనకు తెలుసు ఆ మేడు చెట్టు ఎక్కటము మనకు తెలుసు మేడు చెట్టు అసలు ఎందుకు ఎక్కాడా అని ఆలోచిస్తే అసలు మేడి పండు చాలా చూస్తే అది చాలా సుందరంగా చాలా నీటుగా నిగనిగలాడుతూ ఉంటుంది దాని పొట్ట ఇప్పితేనే ఇప్పుడు జక్కయ్య జీవితం కూడా ఆ మేడి పండు వలే ఉంది లోపల అంతా ఈ మేడి పండుకి ఎలా ఉన్నాయో పురుగులు అలాంటి జీవితంలో ఉన్నాడు జక్కయ్య అయితే ఈ జక్కయ్య ఈ విధంగా ఉన్నప్పుడు ప్రియ సంగమా మరి దేవుని ఆత్మ సంధించింది ఆ మార్గమున ప్రయాణం చేయడానికి ప్రభు మరి ఆలోచన సఫలీకృతమైంది చక్కీ కోసమే మార్గమున ప్రయాణం చేస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నా ప్రియ సిస్టర్ నా ప్రియ దేవుని సోదరుడా సోదరి నీ కొరకు కూడా వస్తాడు దేవుడు ఈ జక్కయ్య కోసము వెళ్ళాడు ఆయన ఆయన ఇంటికి రక్షణ ఇవ్వటానికి కోసము వెళ్ళాడు జక్కయ్య విల్లు రక్షణ విల్లుగా మార్చడానికి కోసము వెళ్ళాడు మరి నీ ఇంటిని కూడా రక్షణ విల్లుగా మార్చడానికి ప్రభువు దర్శిస్తాడు నిన్ను కూడా ఇది వాస్తవము సత్యం ఆ సత్య దేవుడు నీ యందు కనికరపడితే ఈ జక్కయ్య యందు కనికరపడ్డాడు ప్రేమించాడు దేవుని వాత్సల్యత చాలా గొప్పది అయితే ప్రియాస్ దేవుని బిడ్డలారా జక్కయ్య మరి అక్కడికి వెళ్ళి మేడి చెట్టు వెళ్ళి కూర్చున్నాడు మార్గమున వెళ్తూ ప్రభువే సలానములో ఆ స్థలములో నిలిచి ప్రభువే ఆ స్థలములో నిలిచి ప్రభు కనులెత్తి చూచి జక్కయ్యని జక్కయ్య ఎంత మెల్లని స్వరము పేరు పెట్టి పిలుస్తున్నాడు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు నీవు అవసరం అనుకో దేవునికి నీ పేరు పెట్టి పిలుచుకుంటాడు దేవుడు ఇది సత్యం జక్కయ్యకు అవసరం జక్కయ్య ఇంటిని రక్షించాలి జక్కయ్యకు రక్షణ ప్రణాళికను సిద్ధం చేయాలి అందుకోసమే మరి జక్కయ్యను దర్శించుతున్నాడు దేవుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది బా నేడు ఈ క్షణమే
నీ ఇంటిలోనికి నేను వస్తున్నా, నీ హృదయంలోనికి నేను వస్తున్నా, నీ కుటుంబాన్ని రక్షించబోతున్నా. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఈ మాట ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచి అన్నాడో జక్కయ్య, ఆ మేడి చెట్టు నుంచి ఎంత త్వరగా దిగాడో తెలుసా? ఎక్కటం ఎంతో కష్టంగా ఎక్కాడు, కానీ దిగటము చాలా త్వరగా త్వరగా దిగిపోయాడు. ఎంటనే అత్తుకున్నాడు దేవుణ్ణి, ఇంటికి తీసుకుపోయాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఏమంటున్నాడో తెలుసా? నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే ప్రభువా నేను నాలుగంతలు చెల్లిస్తానయ్యా. పశ్చాత్తాపం, ఆత్మీయ జీవితం ప్రవేశించింది, మొదలైపోయింది. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మార్చబడతారో వారిలో మంచి మంచి మాటలు బయటికి వస్తాయి. వారి హృదయ అంతరంగములో నుంచి మంచి మాటలు వస్తాయి. ఆ ధననిధిలో నుంచి మంచి మంచి మాటలు వస్తాయి. ప్రభువా, నా దేవా, నా తండ్రి, ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఈ మాటను బట్టి సమాజ సంఘాలు గౌరవిస్తాయి. నువ్వెక్కడో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు అదిది చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు, మనసులో ఫోకస్ అవసరం లేదు. మనసులతో నో నథింగ్, మనసులో నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలైనది జక్కయ్యకు కలిగింది. ఇది జక్కయ్య ఇల్లు, రక్షణ ఇల్లు మార్చబడింది. ఎప్పుడైతే ప్రభు ఆ ఇంటిలోనికి ప్రవేశించాడో, ఆతిథ్యం స్వీకరించాడో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ఎంత భాగ్యమో తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన కుమారుడు అయిపోయాడు, తండ్రి కుమారుడు అయిపోయాడు. జక్కయ్య అత్తుకున్నాడు దేవుణ్ణి, జక్కయ్యను దేవుడు ప్రేమించాడు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను విడిచిపెట్టు కాక. అత్తుకున్నాడు జక్కయ్య, అట్లా అత్తుకో. సరే, నేను ఇంక రెండో వ్యక్తికి ఒక వ్యక్తికి వెళ్తున్నాను. చూడండి, అపొస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. ఆయన కూడా ఒక ఉద్యోగస్తుడే, అయితే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఆయన కుటుంబము ప్రార్థన కుటుంబముగా మలుచుకున్నాడు, బహుధర్మ కార్యములు చేయువాడు. జక్కయ్య ఎలాగో దేవుని ప్రేమించాడో, మరి అంతకంటే ఎక్కువగా అన్యుడై ఉండి కూడా ధర్మకార్యాలు చేసేవాడు, ఎతటి వ్యక్తిని ప్రేమించువాడు, గౌరవ మర్యాదలు అందించువాడు, ఎవరు బాధపడితే ఓర్చలేని మనస్సాక్షి కలిగిన వాడు కొర్నేలి. అయితే అతను మరి ప్రార్థన సమయములో 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత దర్శనములో ఇట్టీతిగా మాట్లాడుతుంది, ఏమని, కొర్నేలి కొర్నేలి, నీ ధర్మకార్యములను, నీ భక్తి కార్యములను, నీ సమస్తమును, నీ ప్రార్థన విజ్ఞాపన సమస్తము దేవుని సన్నిధికి చేరినది. ఇది మన ప్రభు మనకిచ్చే స్టేట్మెంట్. మనం చేసే మంచి పనులు దేవునికి ఇష్టమై ఉంటే తన దూతలతో వర్తమానం తీసుకొని వచ్చి మనకు తెలియపరుస్తాడు, కొన్నేళ్ళకి తెలియపరిచినట్టుగా మనకు, నీకును నాకును కూడా తెలియపరుస్తాడు. ఆయన మనిషే, మనము మనిషే. అయితే మనం చేసేది దేవునికి తెలిసి ఉండాలి. దేవుడు ఆ మనస్సు దేవునికి ఆనుకొని ఉండే పరిస్థితి ఉండాలి. మన మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి పని దేవుడు అంగీకరిస్తాడు, వాటిని బల అని మెచ్చుకుంటాడు. ఇప్పుడు కొర్నేలిని మెచ్చుకొని దూతను పంపించి ఇలాగా చెప్తున్నాడు. ఇది చూసారా?
ఖచ్చితమై వాక్కు దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు మన కార్యాలు సఫలీకృతం చేసే దేవుడు ఈ ఇక కొర్నేలి కార్యాలు సఫలీకృతం చేస్తున్నాడు ఉద్యోగములో ఆయన దేవుడు పని ఆయన చేసేవాడు ఆయన పని దేవుడు చేసేవాడు ఇప్పుడంతే మనం కూడా దేవుని పని ఆయన చేయ మన దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తామో మన పని ఆయన చేసేస్తాడు ఎంత కఠినమైన పనైనా చేసేస్తాడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన పని చేయాలి ఆయన నీతిని ఆయన రాజ్యమును ఎత్తుకుతూ ఉండాలి మనం మనము నిత్యం మొదట ఆయన ఆయనను ఆరాధించాలి ప్రార్థన చేయాలి ప్రార్థనతో ప్రభువును కలుసుకోవాలి ప్రార్థనతో ప్రభువుని కలుసుకోవాలి ఇది అసలు ఆధ్యాత్మికమైన జీవితములో ఎదుగుతున్న ఎత్తులలోంచి పరిమళించబడే ఈ వాక్య సత్యములు కనుక ఈ కొర్నేలికి ఒక మార్గం చెప్తాడు ఇంకా లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే ఒప్పేలో సీమోను శర్మకారుడు ఇంట్లో మరి దైవజనుడు ఉన్నాడు ఆయనే సీమోను ఆయన పేరు కూడా అంటే పేతురు స్వార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు పేతురు ఆ శర్మకారుడి ఇంట్లో ఉన్నాడు ఈ విషయాలు దూత తెలియపరిచింది తెలియపరిచినప్పుడు ఆ మరి వారి యొక్క మనసులను పంపించాడు ఆయన దగ్గరికి పంపించాడు ఆయన ఒక దర్శనం పొందుతున్నాడు ఆ సమయంలో మేడ మిద్దె మీద దర్శనం పొందుతాడు పెద్ద గొంగళి లాంటిది దుప్పటి ఆయనకు రావటము దాంట్లో నానా విధములైనటువంటి విషయాలన్నీ మనకు తెలుసు దాంట్లో ఆంతర్యం ఏంటంటే ప్రభు దర్శనం అనేది చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తిని దర్శించాడంటే అతనిలోంచి ఆ పరిమళ సువాసన ప్రజ్వలింపబడుతుంది ఆత్మీయ సత్యములు వెలుగులోకి వస్తాయి వెలుగు మార్గంలో ప్రయాణం చేస్తాం ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి ఆరాధించి గణపరిచేది ఎలాగో నేర్చుకుంటాం వచ్చారు ఆ దర్శనం పొందాడు నేను ఇష్టగరిష్టగలిగిన వాణ్ణి ఎలాగా అంటున్నాడు అది ఎందుకు దర్శనం ఇచ్చాడంటే నువ్వు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుల ఇంటికి వాళ్ళకు సువార్త ప్రకటించాలని ప్రభు దర్శనం నీకు దర్శనమిస్తాడు ప్రభు నువ్వు వెళ్ళనంటే కుదరదు నిష్టగరిస్తుంది ఉన్నానంటే కుదరదు ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తానికి దైవజనుడు సంసిద్ధమై ఉండాలి సిద్ధపడి ఉండాలి మరి ఈ కొర్నేలు మరి ఆ పంపించి మనుషులను ఇలా చెప్పినప్పుడు సమాచారం దైవజనుడు అంగీకరించి వెటలీకి వచ్చాడు ఇటలీ పట్టణంలో శతాధిపతి అక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా తన ఇంటి వారే కాదు అందరినీ బంధుమిత్రులను అందరినీ ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ మొత్తాన్ని సమకూర్చాడు కొన్నేళ్ళు సమకూర్చి అలా పెట్టాడు ఎప్పుడైతే పేతురు ఇంటికి వచ్చాడో ఇక వాక్యమును విశదీకరించాడు పేతురు అన్య జనాంగం రక్షణ పొందింది నీవు కూడా దేవజనుడా దర్శనము దేవుని దర్శనం ఉంటే నువ్వు వెళ్ళి వాక్యం బోధిస్తే అనేక మంది ఆత్మలు అనేక ఆత్మలు రక్షింపబడతాయి ఈ జక్కేయుకు మహత్తరమైన మాట చెప్పాడు తెలుసా నచించిన దాన్ని ఎదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చాను జక్కయ్య అన్నాడు అన్నులకు రక్షణ ఇవ్వటానికి మనం అన్నులం ఇజ్రాయేల్ జనాంగం కాదు నిబంధన జనాంగం కాదు మనం అన్నులం కొర్నేలి లాంటి వాళ్ళం మనకు రక్షణ దేవుడు అనుగ్రహించాడు రక్షణ ప్రణాళికలో మనం నిలిపాడు దేవుడు కనుక ఒక ఆతిథ్యం ఇచ్చే స్త్రీ అపొస్తల కార్యాలు 16 అధ్యాయంలో ఉంటుంది ఆమె పేరు లూదియా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ ఆ స్త్రీ మరి పౌలు శీలలు వాక్యం బోధిస్తున్నారని తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేసింది ఆమె వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది వాక్యాన్ని శ్రద్ధగా ఉండాలి ఈనాళి సిస్టర్ హృదయం తెరువబడుతుంది
ఆమె హృదయం తెరవబడింది, వాక్యం ప్రవేశించింది, ఆమె ఇల్లు రక్షింపబడింది, బాప్తిసం పొందింది, మరి దైవజనులకు ఆదిత్యమిచ్చే కుటుంబంగా తీర్చబడింది. ఆదిత్యమిచ్చే కుటుంబం లూదియా కుటుంబం, దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తురాలు లూదియా. ఆమె ఉద్యోగం ఏంటో తెలుసా? తుయతైర పట్టణస్తురాలు. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకొని జీవనం గడిపే స్త్రీ. ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది. చూసారా ఎంత గొప్ప భాగ్యమో. అయితే ఇంకొక మనం చూసినట్టయితే మరి ఉబేదేదే ఉన్నాడు. ఆయన ఇంటిలో మందస్సము మూడు నెలలు ఉంటే ఆయన కుటుంబం ఆశీర్వించబడింది, ఆ ఇల్లు ఆశీర్వించబడింది. ఆశీర్వించబడిన వీళ్ళు ఉబేదేదే వీళ్ళు. మన కుటుంబాలు కూడా ఆశీర్వించబడాలంటే మందస్సము ఉండాలి, పరిశుద్ధ గ్రంథం మనం ఉండాలి, దాన్ని పఠిస్తూ ఉండాలి. నిత్యము మన కుటుంబంలో సునాద గీతములు వినపడాలి, పరిశుద్ధ గ్రంథముల లేఖనములు సర్వసత్యములు బోధించబడుతూ ఉండాలి, ఈ గ్రంథాన్ని పఠిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటారో ఆకు వాడక ఫలమిచ్చు కా చెట్టు వలె ఉంటారు. కీర్తనకారుడు గానం చేస్తూ మొదటి కీర్తనలో ఈ విషయాలు ఉంది. ఎవరన నాటబడిన వారి చూసారా, మన క్రీస్తునే బండ మీద స్థిరంగా నిలబడతాం. బుద్ధిమంతుడు ఇల్లు కూడా మరి కట్టుకున్నాడు క్రీస్తునే బండ మీద. కనుక మనది మనం ఏం చేయాలంటే మన రక్షణ ప్రణాళికలో స్థిరముగా ఉండాలి. రక్షణ ప్రణాళికలో మనం స్థిరముగా ఉండాలి. ఎవరైతే ఈ రక్షణ ప్రణాళికలో స్థిరముగా ఉంటారో వారే దేవుని సొత్తు, వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు. నావాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. చూసారా, రక్షణ ఇల్లు అది, రక్షణ కుటుంబం అది. అట్లాగని మన కుటుంబాలు కూడా రక్షణ కుటుంబాలుగా మార్చబడాలి, మన బిడ్డలు మార్చబడాలి. నా కూతుళ్ళు, నా అళ్ళుళ్ళు, నా మొత్తము రక్షణ పొందారు. నా కుటుంబం అంతా, మా అమ్మ, మా నాన్న, మా మామయ్య మత్త, వీళ్ళంతా కూడా రక్షణ పొందారు. రక్షణ పొందిన కుటుంబంగా దేవుడు మార్చాడు. మా తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి, మా అత్తమ్మల ప్రార్థన బట్టి మా కుటుంబాలు ఇలా రక్షణ ఇల్లుగా మార్చబడ్డాయి. మా కుటుంబాలు నా అల్లుళ్ళంతా రక్షణ పొందారు. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. నా కూతుళ్ళు కీర్తనలు పాడుతారు, ప్రార్థనలు చేస్తారు. దాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, గంతులేస్తున్నాను. పత్తి కుటుంబం కూడా అలా ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని బ్లెస్సింగ్ ఆశీర్వాదములు పొంది భూలోకంలో సస్యశ్యామలుగా జీవించాలని నేను కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక, మన కుటుంబాలని రక్షణ కుటుంబాలుగా మార్చబడునుగాక, దేవుడి బ్లెస్సింగ్ ఆశీర్వాదము నిండుగా కుమ్మరింపబడునుగాక. అట్టి కృప అట్టి భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు ముయ్యండి, ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తుతి స్తోత్రములు. మీ మెల్లని స్వరము వినిపించినందుకు, ప్రజలకి నైనా కావాల్సిన జీవవాక్యాన్ని మీరు అందించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జక్కయ్య కుటుంబం రక్షణ కుటుంబం, కొన్నేళ్ళ కుటుంబము నాయన ప్రార్థన కుటుంబము, అలాగనే లూదియా కుటుంబము ఆతిథ్యమిచ్చే కుటుంబము, అలాగనే నాయన ఉబేదేము కుటుంబం ఆశీర్వించబడిన కుటుంబం, నాయన ఎన్నో కుటుంబాలు మా పితరుల కుటుంబాలను ఆశీర్వించిన దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ఆ కుటుంబాలను ఆశీర్వించిన దేవుడా, మమ్మల్ని కూడా ఆశీర్వదించి నీ నామ ఘనతకై మమ్మల్ని హెచ్చించమని, నీ స్వార్థ ప్రజలింపబడతానికి కృప అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.